మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ కోవిడ్ మేనేజ్మెంట్పై తీవ్రంగా తప్పుపట్టింది. మనం చూసాం ఫస్ట్ వేవ్లో కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో హైకోర్టు మందలిస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా చాలా సెన్సేషనల్ కామెంట్ సంచలన వ్యాఖ్య కోర్టు చేసింది. రంజాన్ కోసమేనా మీరు ఆగుతున్నది, రంజాన్ అయిపోయాక మీరు తదుపరి చర్యలు తీసుకోదలుచుకున్నారా అని అడిగింది. మతపరమైనటువంటి సమావేశాలు సభలు వీటిని అన్నింటినీ రద్దు చేయాలి నియంత్రించాలి అని చెప్తుంటే ఎందుకు చేయడం లేదు అని కూడా ప్రశ్నించింది. ఇది చాలా పొలిటికల్లీ ఎక్స్ప్లోజివ్. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చాలా గట్టిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మీరు ఈ ముస్లిం అపీజ్మెంట్లో భాగంగానే రంజాన్ కొరకే ఈ పని చేస్తున్నారా అని. ఆల్రెడీ మనము అనేక సందర్భాల్లో కుంభమేళా పైన చాలా చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వాలు లౌకిక సమాజంలో లౌకిక రాజ్యంలో మతం ఏదైనా స్పష్టంగా ఒకే విధానాన్ని అనుసరించాలి. కుంభమేళా అయినా తబ్లిగీ జమాత్ అయినా రంజాన్ ఇఫ్తార్ పార్టీలైనా అన్నిటి పట్ల ఒకే రకమైన వైఖరి ఉండాలి. బహుశా హైకోర్టు ఆ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసింటుంది. రాజకీయంగా సంచలనం కలిగించడానికి కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని మనం అనుకోలేము. సో హైకోర్టు అన్న మాట ఏంటంటే, మీరు రాత్రిపూట కర్ఫ్యూలు పెట్టారు కానీ అవి ఎక్కడా సరిగా అమలు కావడం లేదు, మీడియాలో కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి, మరి ఏం చేస్తున్నారని అడిగింది. మేము వీకెండ్ లాక్డౌన్ పెట్టమని అడిగాము, మీరు వీకెండ్ లాక్డౌన్ కూడా పెట్టలేదు. మేము పరీక్షలు పెంచమని అడిగితే మీరు వాటిని తగ్గించారు అని కూడా కోర్టు ప్రశ్నించింది. సో తెలంగాణ ప్రభుత్వం పైన మొదటి నుంచి కూడా విమర్శ, ఫస్ట్ వేవ్ నుంచి కూడా. టెస్టులు సరిగా చేయరు అంటే వాళ్ళ చేతిలో ఉంటుంది, కేసులు తగ్గించాలంటే కరోనా నియంత్రించాల్సిన అవసరం లేదు, టెస్టులను తగ్గిస్తే చాలు అనే వైఖరి దాదాపు అనుసరిస్తున్నారు. మేము పరీక్షలు లక్షకు పెంచమని అడిగితే మీరు 50,000కు తగ్గించారు అని ఇవాళ. అందుకే రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు కూడా సూటి ప్రశ్న అడుగుతున్నాయి, మరి కేసులు తక్కువైపోతున్నప్పుడు ఆసుపత్రుల్లో ఎందుకు నిండిపోతున్నాయి బెడ్లు? కేసులు తక్కువవుతున్నప్పుడు ఆసుపత్రులు బెడ్లు నిండిపోయే పరిస్థితి, ఐసీయూలు నిండిపోయే పరిస్థితి ఉండకూడదు కేసులు తగ్గుతున్నప్పుడు. అంటే మరి కేసులు తగ్గటానికి నిజంగానే కరోనా నియంత్రణ జరిగి ఉంటే ఐసీయూ మీద ఇంత ఒత్తిడి ఉండకూడదు, హాస్పిటల్ బెడ్స్ మీద ఇంత ఒత్తిడి ఉండకూడదు. అంటే మీరు కృత్రిమంగా కేసులు తగ్గిస్తున్నారు, టెస్టులు తగ్గించి కేసులు తగ్గిస్తున్నారు అనే విమర్శ ఆల్రెడీ పొలిటికల్ డొమైన్లో రాజకీయ పరంగా వినబడుతున్నాయి. ఇవాళ హైకోర్టే సాక్షాత్ ఈ ప్రశ్న అడిగింది. అలాగే నిన్న జరిగిన దురదృష్టకర సంఘటన, తెలంగాణ ఆంధ్ర సరిహద్దు వద్ద అంబులెన్స్లు ఆపడం ఏంటి? అంబులెన్స్లో అనుమతులు లేవు, మీకు బెడ్ కన్ఫర్మేషన్ లేవంటూ అంబులెన్స్లు ఆపడం, ఇది మానవత్వం అవుతుందా? ఒక మానవీయమైనటువంటి అంశం కదా అనేది కూడా కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లుంది అంబులెన్స్ను రానివ్వటానికి. ఎస్, నగర హైదరాబాద్లో బెడ్స్ ఖాళీ లేవు, ఆక్సిజన్ దొరకడం లేదు, ఈ డైమెన్షన్ ఉండొచ్చు. అందువల్ల కన్ఫర్మేషన్, మీరు బెడ్ కన్ఫర్మ్ చేసుకునే బయలుదేరండి అని కూడా అనొచ్చు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, కడప నుంచి బెడ్ కన్ఫర్మ్ చేసుకుంటే ఆ పేషెంట్ హైదరాబాద్ వచ్చేలోగా ఆ బెడ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. మళ్ళీ ఈలోగా ఇక్కడ లోకల్గా ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి, ఆపలేరు కదా. అందువల్ల ఒకవైపు ఏమో తెలంగాణ ప్రభుత్వమే చెప్తోంది, మాకు 10 రాష్ట్రాల నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు, అందువల్ల మాకు ఆక్సిజన్ ఎక్కువ కేటాయించాలి, మాకు రెమ్డెసివిర్ ఎక్కువ కేటాయించాలని ఒకవైపు అడుగుతున్నారు. మరోవైపు ఏమో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్లనేమో సరిహద్దుల దగ్గర ఆపుతున్నారు. అందుకే ఇవాళ హైకోర్టు చాలా సీరియస్ అయింది, మీరు దీన్ని ఏ మానవత్వం అనిపించుకుంటుందా అని. దాంతోపాటు ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరించింది, మిమ్మల్ని ఇండివిజువల్గా వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తాము అని కూడా హెచ్చరించింది. అందువల్ల దేశవ్యాప్తంగా ఇది ఒక్క తెలంగాణలో జరగడం లేదు. అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతోంది, గుజరాత్ హైకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని అడుగుతోంది, ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని, చాలా హైకోర్టులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది, సుప్రీంకోర్టు ఏకంగా ఒక టాస్క్ ఫోర్స్ నియమించింది. అందువల్ల కోర్టులు ఇవాళ క్రియాశీలకంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్నల్ని, ప్రజా సంఘాలు అడుగుతున్న ప్రశ్నల్ని, పబ్లిక్ డొమైన్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నల్ని ప్రభుత్వం ముందుంచడంలో కోర్టులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఇవాళ హైకోర్టు అన్నది,
మేమేం ఆదేశాలు ఇవ్వడం లేదు, ఇది చేయమని మేము మిమ్మల్ని చెప్పడం లేదు, కానీ ఏం చేస్తారో చెప్పండి అని హైకోర్టు అడిగింది. అందువల్ల నిన్న సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ నాయకత్వంలో ధర్మాసనం కూడా అదే చెప్పింది, వీఆర్ ఫెసిలిటేటింగ్ ద డైలాగ్ అమంగ్ స్టేక్ హోల్డర్స్ అన్నది. కనీసం ఈ చర్చ జరిగితే ప్రభుత్వాలు కొంత కాపత కొంతైనా యాక్ట్ చేస్తాయి, కొంత కాపత కొంతైనా అకౌంటబుల్ ఉంటాయి అనేది ఇవాళ హైకోర్టు ఈ క్రియాశీలకంగా వ్యవహరించడంలో అడిగిన ప్రశ్న అది. అందువల్ల డెఫినెట్గా హైకోర్టు వ్యాఖ్య రంజాన్ కొరకే ఆగుతున్నారా, రంజాన్ అయిపోయాక తదుపరి చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్న డెఫినెట్గా కేసీఆర్ ప్రభుత్వం పైన ఒక పొలిటికల్లీ ఎక్స్ప్లోజివ్ అంశంగా మారే అవకాశం ఉంది.